గత 10 ఏళ్ళుగా చూస్తున్నాను మిమ్మల్ని నేను. ఆ చేతికి ఆ జెండా రంగులు మాత్రమే ఎందుకు వేస్తారు గాజులు మీరు? ఇదా ముఖ్యంగా తెలుసుగా మీకు, నాకు జాతీయ భావన చిన్నప్పటి నుంచే, దేశభక్తి చిన్నప్పుడు. ఎప్పుడు స్కూల్స్లో నాకు భారతమాత వేషం వేసేవారు, ఎక్కువ నాకే ఛాన్స్ ఇచ్చేవారు. అదే ఉంటాం, ఎందుకంటే జుట్టు పొడవుగా ఉండేది బాగా. అప్పుడే నాకు కొంచెం దేశభక్తి బీజాలు ఉండడం అనేది ఒకటి ఒకటి. ఆ మధ్యన ఏమైందంటే, ఆంధ్రప్రదేశ్ నవీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఇది పెట్టినప్పుడు అప్పటికప్పుడు నేను తీసి చెవిదిద్దులు, చేతి గాజులు, మాంగళ్యం తప్ప నా ఒంటి మీద అన్నీ ఇచ్చేసాను. అప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళి ఈ గాజులు తెప్పించుకుని ఈ 3 రంగుల గాజులు వేసుకున్నాను. మట్టి గాజులతోనే ఉన్నాను, ఏం పెట్టుకోవాలి 6 నెలలు సంవత్సరం పాటు. మా అమ్మాయిను మావారు, అమ్మ నిన్నట్ట చూడటం మాకు ఇష్టం లేదు, దయచేసి మా కోసమైనా నువ్వు కొంచెం బంగారు గాజులు వేసుకోవాలమ్మా అని చెప్పి, వాళ్ళిద్దరు పట్టుదల మీద మళ్ళీ ఈ చెవిపోగులను గాజులు కొనుక్కొచ్చి మళ్ళీ ఇచ్చారు. మరి పాప నా కోసం ఇంత త్యాగం చేస్తున్నారు ఆయన, ఆయన మాట కాదనకూడదు కదా. నన్ను ఏం చేసినా నన్ను ఎప్పుడు కూడా ఎక్కడ అభ్యంతర పెట్టకుండా ఉన్నప్పుడు ఆయన మాట నా విషయంలో గౌరవించాలి, పాపను కూడా నేను మన్నించాలి కదా అని చెప్పి ఇంకా అలా వేసుకున్నారనమాట. ఇంకా అప్పటి నుంచే ఇంకా గాజులు అలాగే ఉండిపోయాయి. అమ్మ నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. చెప్పమ్మా. జనరల్గా పెళ్ళి అయిన తర్వాత ఆడపిల్లకి వచ్చే మొట్టమొదటి ఆభరణం మంగళసూత్రాలు. మంగళసూత్రాలు ఈ రోజున అది ఆఫీస్ పరంగా అనివ్వండి, వాళ్ళ వాళ్ళ వృత్తుల మీద ఆధారపడి అది ఏ హాస్పిటాలిటీలో పనిచేసేవాళ్ళైనా అది తీసి కొంచెం పక్కన పెట్టేయాల్సిన పరిస్థితులనండి, లేదంటే వాళ్ళ ఫ్యాషన్కి కొంతమంది తీసేస్తున్నారు, నెలపోసులు మాత్రమే వేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మొత్తానికి సూత్రాలు అయితే మీ అప్పటి కాలంలో లేదా మా అమ్మల కాలంలో ఉండేంత ప్రాధాన్యత ఇప్పుడు ఉందంటారా? అట్లా వేసుకోవాల్సిన అవసరం ఉందా అసలు? అమ్మా, మంత్రపూర్వకంగా పెద్దల సమక్షంలో ఒక యజ్ఞం లాంటి ఒక క్రతువు నిర్వహించి, వివాహం అనేటటువంటిది ప్రజాపత్య యజ్ఞం అంటారు దాన్ని. అది మామూలుగా యజ్ఞం అంటే అది కూడా ప్రజాపత్య యజ్ఞము అంటారు వివాహ క్రతువుని. ఇది సంతాన బొమ్మల నుండి మళ్ళీ బొమ్మలను తయారు చేయడానికి కావలసిన యజ్ఞమే కదా వివాహం. తరాలు నిలబడటం కోసం చేసే యజ్ఞమే కదా ఇది. కాబట్టి అది ఒక యజ్ఞం. ఆ యజ్ఞంలో మనం క్రతువు నిర్వహించేటప్పుడు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా అని శ్లోకం చెబుతూ మనం మాంగళ్యం కడతాడు. కడుతూ ఏమంటున్నాడు, నా జీవితానికి అర్థము పరమార్థం అన్నీ నీవే, నీవు లేకపోతే నాకు గుర్తింపు లేదు, ఐడెంటిటీ లేదు, నేను ఎవరినో కూడా ఎవరికీ తెలియదు, నీవే నిండు 100 ఏళ్ళు జీవింతువుగా కాని కడుతున్నాడు అని ఆశీర్వచనం ఇస్తున్నారు ఆ 3 ముళ్ళ మీద. అసలు 3 ముళ్ళ అర్థం ఏమిటి? 1 శారీరక శృతి, 2 మానసిక శృతి, 3 సామాజిక శృతి. అందుకని ఎవరైనా అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఎంచుకునేటప్పుడు వెంటనే మనం అడిగే ప్రశ్న ఏంటి, ఎలా ఉంటుంది? అది శారీరక శృతి. ఎలాంటిది? మానసిక శృతి. అందరిలో కలిసిపోతుందా? సామాజిక శృతి. ఈ 3 క్వశ్చన్సే వేస్తాం. ఈ 3 ముళ్ళ యొక్క అర్థం ఇది అంతే కదా. అటువంటి దీన్ని అనుకుని కనుక వేసుకునేది ఏమిటంటే, మంగళసూత్రం అనేది జీవన సూత్రం. జీవన సూత్రం. ఒక ఆఫీసుకు వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ కూడా ఐటీ వాళ్ళని చూస్తున్న ఒక మెళ్ళ ఒక బెళ్ళ తగిలించుకుంటున్నారుగా, ఒక ఐడెంటిటీ కార్డు తగిలించుకుంటున్నారు కదమ్మా, ఫోటో వేసుకుని అది వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఏదో గీకుతారనుకుంటా కదా. దాంతో నాకు పెద్దగా తెలియదు లేదు, దాంతో ఏదో గీకుతారు కదా. అది మాంగళ్యం కంటే ఇంకా బరువుగానే ఉంటుంది అసలు. అది అదే తగిలించుకున్నప్పుడు ఇంత దీంట్లో ఒకరినొకరుగా ఉన్న జీవించిన ఒక జీవన సూత్రాన్ని మెడలో తగిలించుకోవడానికి అది అడ్డు ఎలా అవుతుంది అసలు? నాకు అర్థం కాదు. అది ఫ్యాషన్ అయినా కూడా అది అడ్డు ఎలా అవుతుంది? ఇంకో రకంగానైనా ధరించవచ్చు కదా. అది జీవన సూత్రం. ఆ జీవన సూత్రాన్ని మనం వేళాకోళం చేసినట్టు అవుతుంది, నిర్లక్ష్యం చేసినట్టు అవుతుంది. అంతే కదా. తండ్రి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి వివాహం చేస్తున్నాడు తల్లిదండ్రులు, వరుడు కూడా నేను గౌరవించి నేను ఒక దేవతగా నేను భావించి, కవులు రకరకాలుగా మాట్లాడతాడు, పలుపుతాడంటాడు, ఉరితాడంటాడు, రకరకాల మనోభావాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దాని మంత్రం అర్థం అది కాదే. ఆమెను గౌరవప్రదంగా పూజనీయ భావంతో కడుతున్నాడు అక్కడ. అది నువ్వు స్వీకరించినప్పుడు అది వద్దనుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇవాళ ఇవాళ కొత్తది కాదు కదా, ఇది ఇప్పుడుది కాదు కదా, ఎనాదిగా వస్తుంది.
కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయ నమః అని లలితా సహస్రనామంలో ఉంది. కామేశుడి చేత కట్టబడినటువంటి మాంగళ్యం చేత నీ మెడ శోభిల్లుతోంది అని అమ్మవారికి ఉంది. దేనికి కట్టారు మాంగళ్యం? అక్కడ మెడలు ఎందుకు కట్టారు? జ్ఞానేంద్రియాలని తలకాయలో ఉన్నాయి, కర్మేంద్రియాలని మొండెలో ఉన్నాయి. ఈ తలకాయని మొండాన్ని జాయింట్ చేస్తున్నది ఎవరు? మెడకాయ. అందుకే నీకు మెడకాయ మీ తలకాయ ఉందిరా అంటాం ఎవరన్నా బుద్ధి ఉందా అని అనడానికి. కాబట్టి జ్ఞానేంద్రియాలని కర్మేంద్రియాలని సమన్వయం చేసుకుంటూ అర్ధనారీశ్వర తత్వాన్ని అనుభవించడానికే మన మెడలో మాంగళ్యం. అందుకని మాంగళ్యం యొక్క డిజైన్ కూడా మీరు చూస్తే శివాలయంలోకి కింద పానమట్టము పైన శివలింగం ఉన్నట్టుగా ఉంటుంది. చూడండి మీరు పైన ఇంత ఇట్లా బుడుపులా ఉంటుంది, కింద బిడ. అదే అది ఎవరిది? ప్రకృతి పురుషుల యొక్క కలయిక. దాన్ని జీవన సూత్రంగా భావించి మన జీవితాలని అప్పుడప్పుడు భార్యాభర్తలు చిన్న చిన్న తగువులు ఆడుకోవడం కానీ వాదులు ఆడుకోవడం అనేది అనాది నుంచి దేవతల కాలం నుంచి ఉన్నది. అవునండి. అనుకున్నప్పుడు ఈ జీవన సూత్రం ఏదైతే మెడలో ఉన్నదో నాకు బాగా గుర్తు. చిన్నప్పుడు మా నాన్నగారు అమ్మ సహజం కదా, ఏదో పండగలు వచ్చినప్పుడు పెబ్బాయిలు వచ్చినప్పుడు ఏదో ఒకటి పిల్లలకు బట్టలు కొనేక్కడ ఎక్కడో జరుగుతుంది. జరిగితే నాన్నగారు అవి పొలం వెళ్ళిపోవటం, అమ్మ కూడా కొంచెం ఇది అవటం జరుగుతుంది. అది వెంటనే సాయంకాలం అయ్యేసరికి అట్లా చంద్రుడిని చూసి మాంగళ్యాన్ని ఇట్లా బయటికి తీసుకుని అమ్మ కళ్ళకు అద్దుకుని దండం పెట్టుకుంది. దేనికి? అయ్యో నేను అలా అనకుండా ఉంటే బాగుండేదేమో, నేను ఇట్లా అనేది ఏంటి వాళ్ళలో ఒక ఇది కలుగుతుంది. ఇది చూసి దండం పెట్టేసుకుంటారు. ఉదయం లేవగానే దీన్ని చూసి కళ్ళకు అద్దుకుంటారు. ఎందుకంటే జీవన సూత్రం. ఈ జీవన సూత్రాంతో కళ్ళకు అద్దుకునే దినచర్యను ప్రారంభిస్తే అది చాకరీగా అనిపించదమ్మా, దొరకునా ఇటువంటి సేవ అనుకుంటూ పనిచేశారు మన అమ్మలు, మన అమ్మమ్మలు కూడా. ఏమంటావు అంజలి? అవును అవునా, ఈరోజు పొద్దున లేస్తే పిల్లలకి నేనే వండాలా, నేనే వండాలా, ఇది నేనే ఊడవాలా, మీరెందుకు చేయకూడదు, మీరెందుకు చేయకూడదు, ఇవన్నీ కూడా వచ్చేసినాయి. వచ్చేసాయి బాగా. దీనికి కూడా ఒక వంతుల వారిగా వేసుకో.